హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనం కవిత గారి ఇంటి దగ్గర ఉన్నాం. మొత్తానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఈ రోజు కవిత గారు వస్తున్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. అంటే కవిత గారికి బెయిల్ దక్కింది. ఆ బెయిల్ దొరికిన తర్వాత ఇప్పుడు ఆమె హైదరాబాద్ కి చేరుకుంటున్నారు. ఆల్రెడీ వీళ్ళ ఇంటి దగ్గర సంబరాలు అయితే స్టార్ట్ చేశారు. కొంతమంది పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడికి వచ్చి సంబరాలన్నీ కూడా స్టార్ట్ చేశారు. అయితే మరి దీనికి సంబంధించి అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ తేజ. ప్రస్తుతం అయితే మనం కవిత గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే వచ్చారు. ఆమె బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర సంబరాలు అయితే ఇప్పుడు వరకు ఆల్రెడీ స్టార్ట్ అవుతాయని. మేడం, ఎలా అనిపిస్తుంది కవిత గారు మొత్తం 5 నెలల తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది. సుప్రీంకోర్టు మన జ్యుడిషియల్ మీద మా మహిళలకు చాలా నమ్మకం. మా మహిళలే కాదు, మన మన ఇండియన్ మన ఇండియాలోనే చాలా నమ్మకమైనటువంటి ఏదైనా బిలీఫ్ ఉంది అనుకుంటే సుప్రీంకోర్టు అనేటువంటిది మరొకసారి రుజువైంది. మా ఆశలు నిరాశలు కాకుండా ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది జరుగుతుంది అనుకుంటుండే దాంట్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంటుండేటువంటి క్రమంలో కూడా ఆ విధంగా ప్రయత్నాలు జరిగి మా కవిత కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుంది అనేటువంటి మాటకే మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. 5.5 నెలల తర్వాత తనను 5.5 నెలల్లో కూడా కేసులో పిలబడుతున్న నిందితులు ఎవరైతే ఉన్నారో, కేజ్రీవాల్ గారు కానీ శిశోడియా గారు కానీ, వాళ్ళకి బెయిల్ దక్కింది కానీ కవిత గారికి మాత్రం బెయిల్ దక్కలేదు. ఇప్పటి వరకు ఆమెకు దక్కలేదు. 5 నెలల తర్వాత ఇప్పుడు ఆమెకు దక్కింది. అవును, అది మరి కోర్టు ప్రొసీజర్ అన్నారు అంటే ఈ కింది కోర్టు నుండి రావాలి అని చెప్పని అనేటువంటి అంశమే చూస్తున్నాము. సిసోడియా గారిది చూసినటువంటి ఆ బెయిల్ కూడా ఆయన కూడా సుప్రీంకోర్టు నుండే వచ్చింది కదా. సో అట్లానే కవిత మేడంకి కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇంకొక సంతోషం ఏంటంటే మిగతా వాళ్ళకి చాలా ఆలస్యం అయినా కూడా 5.5 నెలలు అనేటువంటిది చాలా సమయమే మాకు, అంటే మా మనసుకి చాలా బరువైన కాలమే. అయినప్పటికీ సిసోడియా గారితోటి కంపేర్ చేస్తే ఇంకా చాలా తక్కువ సమయంలోనే మా కవితకు బెయిల్ వచ్చింది. చాలా సంతోషం అనిపిస్తుంది. సుప్రీంకోర్టు మీద మరొక్కసారి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు ఏ ఒక్క సమస్య మహిళలకు వచ్చింది, ఏ ఒక్క మహిళల మీద అఘాయిత్యం ఏదో జరిగింది అనుకుంటే కోర్టు ఒకటి ఉంది అనేటువంటి నమ్మకం ఎప్పుడూ మమ్మల్ని స్ట్రాంగ్గా నిలబడుతుండేటువంటి అంశం చాలా సందర్భాల్లో చూసినాం. ఇప్పుడు కూడా మరొకసారి రుజువైంది. అయితే అప్పుడు ఆ రోజు కవిత గారిని ఇక్కడ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఈడీ ఆఫీసర్ భానుప్రియ అనే ఒక పేరు బాగా గట్టిగా వినిపించింది, ఈడీ ఆఫీసర్ నేమ్. సో అంటే అప్పుడు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుని వచ్చి ఇక్కడ కవిత గారిని అరెస్ట్ చేయడం కూడా మనం అందరం చూసాం. వాళ్ళు డ్యూటీ పరంగా వాళ్ళకు ఉండే ఆర్డర్స్ పరంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది అనుకుంటాము. అప్పుడు కూడా మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళం, న్యాయం మీద మాకు నమ్మకం ఉండేవాళ్ళం కాబట్టి వారు తీసుకున్నటువంటి డ్యూటీ పరంగా వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మేము ఎక్కడ కూడా అటక్కించింది లేదు. సో వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేసుకొని ఇచ్చాము. బట్ అట్మోస్ట్ హైయెస్ట్ లెవెల్లో జ్యుడిషియల్ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉన్నది. మా అందరికి కూడా అదే ఊతము. ఎన్ని రోజులైనా కొంచెం ఆలస్యం అయినా కూడా సుప్రీంకోర్టు అనేటువంటిది జస్టిస్ ఇచ్చిందని అనుకుంటున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే సాయంత్రం వరకు ఇక్కడే ఉండి కవిత గారిని కలిసి వెళ్ళే ప్రయత్నం చేస్తారా మేడం మీరు? రేపటి వరకు ఇక్కడే ఉంటామండి. ఇది మా ఇల్లు. విఆర్ వెరీ హ్యాపీ. చాలా సంతోషం అనిపిస్తుంది. మా కవిత అక్కని చూడాలి మేము, అందుకని అక్క వచ్చే వరకు కలిసే వరకు మేము ఇక్కడ నుండి కదిలే సమస్య లేదు. అయితే అలాగే ఒక పక్క నుంచి బయట నుండి వేరే ఇతర పార్టీ వాళ్ళు కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ తెచ్చుకోవడానికి వేరే వాళ్ళతో చేతులు కలిపారంటూ, 25 ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కూర్చోబెట్టారంటూ కూడా రకరకాల ఆరోపణలన్నీ కూడా చేస్తున్నారు. సో దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఒకటి, ఇక్కడ చూస్తే ఉద్యమం అప్పటి నుంచి కూడా కవితక్క వయసుకి చిన్నదైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినప్పటికీ కూడా కవితక్క అనేటువంటిది ఆమె పేరుగానే ప్రస్తావించారు. అదే అభిమానం కొద్దీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా తనని తీసుకొని రావడానికి బెయిల్ అనేటువంటిది ఇవాళ హియరింగ్ ఉంది అని తనను తీసుకొని రావచ్చు చూసి రావచ్చు అనే విధంగా వెళితే ఇప్పుడు ఎవరి నోటికి మనం ఏం చెప్పలేం కదండి. నోటికి ట్యాక్స్ లేదు, దానికి ఏమి లిమిటేషన్స్ లేవు కాబట్టి ఎవరు వాళ్ళకి తోచినట్టు అట్లా మాట్లాడతారు. అంటే ఫ్రీగా ఉండేది నరం లేని నాలుక అంటారు కదా, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోనియండి. బట్ సుప్రీంకోర్టు ఎవరికి లొంగే విషయం అయితే ఉండదు కదా. న్యాయ వ్యవస్థ అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది, న్యాయం ఖచ్చితంగా చేస్తుంది. అందులో మా లాంటి ఆడపిల్లలు, అంటే కవిత గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి ఒక ఉరాట అయితే లభించిందా, పూర్తిగా ఉరాట లభించే అవకాశం ఉంటుందా? అంటే కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత మనం చూసాం ఇక్కడ పరిణామాలు, ముఖ్యంగా కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా బయటగా పెద్దగా రాలేదు.
కేసీఆర్ గారు బయటికి రాలేదు అనేటువంటి విషయాన్ని మరి అంటే దీన్ని దాన్ని ఎందుకు జోడిస్తారో నాకు తెలియదు. ఆయన ఒక తండ్రి అంటే ఇప్పుడు ఇంతమంది తెలంగాణ బిడ్డల్ని ఆయన కడుపులో పెట్టుకొని అంతమంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి వాళ్ళను తీసుకొని ఉద్యమం చేసి అన్నేళ్ళు సచ్చేటోడు బతికి అంటే చావు నోట్లో తలకాయ పెట్టి అంత పెద్ద ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినోడు బయటికి వెళ్ళలేదు అని మనం ఎట్లా అనుకుంటామండి? ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. కాకపోతే దాన్ని ఒక సబ్జెక్టు చేయాలనుకునే వాళ్ళు ఎట్లయినా చేస్తారు. ఇప్పుడు ఆయన ఒక కన్న తండ్రి, ఆయన బయటికి రాలేదు, ఆయన ఏం మాట్లాడతలేడు అని మనం ఎట్లా అంటాం చెప్పండి? అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ అనుకుంటానండి నేనైతే. నేను కూడా న్యూస్లో యూట్యూబ్లలో చూసినాను నేను ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారని. నేను ఒకటే అనుకున్నా వాళ్ళకు అప్పటి మటుకు ఏదో మాట్లాడాలి ఏదో చేయాలి అనేటువంటి దాని మీద తప్ప మెచ్యూరిటీ అంత చెప్పుకునే స్థాయిలో వాళ్ళకి లేదని నేను అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. మీకు ఎలా అనిపిస్తుంది అంటే కవిత గారు 5.5 నెలల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి రాబోతున్నారు? 5.5 నెలల తర్వాత రావడం అంటే దసరా పండగ ముందు వచ్చే సంబరాలు ఎలా చేసుకుంటారు ఊర్లలో, మాకు కవిత కోసం అంటే అలా ఉంది. ఎందుకు అంటే చెయ్యని తప్పుకు శిక్షగా కేసీఆర్ని ఎదుర్కోలేక రాజకీయంగా ఎదుర్కోలేక అక్కను తీసుకెళ్లారు అరెస్ట్ చేసినదే తప్ప ఆమె చేసిన తప్పు లేదు. ఇలా సుప్రీంకోర్టు కూడా దాని మీద అందరికి నమ్మకం ఇంకోసారి కుదిరింది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు పోతే ఎక్కడైనా న్యాయం జరుగుతుందని తెలుసు, కానీ సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళకి అక్షింత లేచింది హైకోర్టు వాళ్ళకు. అంటే చెయ్యని తప్పుకు సాక్ష్యాలు లేవు మనీ పరంగా, ఇంకేదంగా కూడా ఏవి లేవు. 493 మందిని ఇంటర్వ్యూ చేసినాక కూడా వాళ్ళ దాంట్లో ఇంతమంది సాక్షులు ప్రశ్నించినాక కూడా ఎక్కడ ఒక సాక్ష్యం దొరకలేదు వాళ్ళకు. అంటే తప్పు చేసిందని కాదు కదా, ఎందుకు అంటే రాజకీయ శక్తి పరంగా కేసీఆర్ని ఎదుర్కోలేక రాజకీయంగా కేసీఆర్ ఉద్యమం 14 ఏళ్ళు చేసి తెలంగాణ సాధించి 10 ఏళ్ళు ఎక్కడో అట్టడుగులు ఉన్న తెలంగాణ ఆకాశంలోకి చూపించిండు. అంటే ఈయన మళ్ళీ దేశ రాజకీయాలకు వస్తే కేసీఆర్ని ఎదుర్కొనే శక్తి మా దగ్గర లేదు అని మోడీతో సహా రాష్ట్ర విపక్షాలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కేసీఆర్కి అండగా ఉంటారనే కక్షపూర్త రాజకీయంగానే అరెస్ట్ చేసి రక్కని తప్పే. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కదా కడిగిన ముత్యం ఎలా వస్తుందో బయటకు అలా వస్తుంది. ఫస్ట్ చెప్పింది అక్కడే, పోయినప్పుడు కూడా చెప్పింది, ఈ రోజు కూడా అదే. మీకు కవిత గారు అంటే వెళ్ళేటప్పుడు ఏ విషయాల గురించి ఎక్కువగా మీతో చర్చించేవారు? ఏ విషయంగా ఎప్పుడైనా చెప్తాను నేను, కేసీఆర్ బిడ్డను, తప్పు చేయను, తప్పు చేసే ప్రసక్తి మన దగ్గర లేదు, తప్పు చేసే వాళ్ళు నిలదీసే అధికారం మా దగ్గర ఉంది, కానీ మొత్తం తప్పు చెయ్యం మనం అని చెప్పే అన్నది. కానీ అందరూ ఆడపడుచులు, కవిత కంజు ఆదర్శంగా వచ్చిన వాళ్ళమే, అక్కని చూసి అక్కడికి జరగాలని నడుస్తున్న వాళ్ళం మేము. చాలా మంది కూడా అంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కవితకి ఈసారి కూడా బోనాలు కానీ వచ్చే పండుగలు అన్నీ కూడా జైల్లోనే చేసుకోవాలని ఈ రకంగా మాట్లాడారు చాలా మంది కూడా. అండ్ మొత్తానికి అయితే ఆమె బెయిల్ మీద బయటికి రావడం మనం చూస్తున్నాం, సో దాని గురించి ఎలా స్పందిస్తారు? కవితక్క జైల్లో బతుకమ్మలు ఆడుతుంది అని అన్న అన్ని అన్న కాంగ్రెస్ నాయకులకి ఇప్పుడు మేము ఆడిస్తాం బతుకమ్మలు. బతుకమ్మ పండగ పరిచయం చేసిందే ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందే మా కవితక్క. బతుకమ్మ అంటే ఎవరో కొంతమంది చేసుకునే బతుకమ్మను ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇది మన మన కల్చరు, మన తెలంగాణ సాంప్రదాయం అని ప్రతి ఒక్కరు పూలతో దేవుని పూజిస్తే, మనం పూలను దేవుడిగా పూజించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది కాబట్టి బతుకమ్మకి అంత గౌరవం తెచ్చింది మా కవితక్క. కవితక్క జైల్లో ఆడుతుంది అన్న సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఆ సన్యాసుల రోడ్డు మీద పిలిచి మేమే ఆడిస్తాం ఇప్పుడు బతుకమ్మ. ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పిన వాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడినండి, నోటికి ట్యాక్స్ లేదు అందులో. ఇప్పుడు ఏంటంటారు, ఇప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కవిత గారు ఇలా బెయిల్ మీద బయటకు వస్తారని ఎవరైనా ఊహించుంటారా మేడం, లేకపోతే సడన్ గా జరిగింది అంతా కూడా? ఊహించడం అంటే ఇప్పుడు తను తప్పే చేయనప్పుడు ఎందుకు ఊహించాము? ఇప్పుడు ఇన్నిసార్లు కోర్టుకి బెయిల్ కోసము అప్పీల్ చేస్తున్న ప్రతిసారి కూడా ఈరోజు హియరింగ్ వస్తుంది, ఈరోజు బెయిల్ వస్తుంది అనేటువంటి మేమందరం కూడా చాలా బలంగా నమ్మినాము. కాకపోతే ఆ ప్రాపర్ ఏమంటారు వీళ్ళు ప్రజెంట్ చేయడము అట్లాంటి అన్నీ కూడా ఉండినటువంటి కాలం ఇవాళ వచ్చింది కాబట్టి, ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఇవాళ బెయిల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బట్ ఎప్పటి నుంచో అంటే ఇన్ని రోజులు అవుతుంది అని అనుకోలేదు మేము. ద వెరీ బిగినింగ్ డేస్ తనని కస్టడీలోకి తీసుకున్నటువంటి ఆ రోజులలోనే తనకు బెయిల్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో అంతా ఉత్తగానే క్రియేట్ చేసినటువంటి ఇష్యూస్ కాబట్టి వస్తుంది అనే అనుకున్నాము. అంటే ఇన్ని ఇంతకాలం కూడా తను 5.5 నెలలు కూడా తను కస్టడీలో వాళ్ళు ఉంచుతారు, ఇంత ఇట్లా జరుగుతుంది అనేటువంటిది మేము ఊహించలేదు. బట్ ఒక నమ్మకం అయితే 100% ఉండింది, తను తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. ఎవరు ఏమనుకున్నా కూడా ఇప్పుడు అనే ప్రతి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే కన్నా ప్రాక్టికల్గా కనిపించేది ఉంటే వాళ్ళకే ఆన్సర్ వచ్చేస్తుంది కదండి. ఓకే, మీరేం చెప్తారు మేడం?
మాకైతే చాలా హ్యాపీగా ఉందండి, అక్కగారు బయటకు వస్తున్నందుకు. మాకు ఇవాళ పండగ వాతావరణం లేకుంది, అక్క వచ్చేదాకా అందరం ఇక్కడే వెయిట్ చేస్తాము. కవిత రావడంతో మా అందరికి చాలా. హైదరాబాద్ కి వాళ్ళ ఇంటికి చేరుకునే అవకాశం ఉందా మేడం? మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ముందే. ఇన్ఫర్మేషన్ రేపు మధ్యాహ్నం అని ఉంది ఇన్ఫర్మేషన్. రేపు మధ్యాహ్నం వస్తున్నారు. ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యే వరకే సాయంత్రం 7 అవుతుందంట. అవి కోర్టులో కూడా సబ్మిట్ చేయాలంట పేపర్స్. అవి సబ్మిట్ చేశాక 7 o'clock కి తనను కస్టడీ నుండి రిలీజ్ చేస్తారు. రేపు మార్నింగ్ కవితక్క ఇక్కడికి బయలుదేరి వస్తారు. అంటే మీరేం చెప్తారు అంటే ఈసారి బతుకమ్మ కూడా కవిత గారు జైల్లో చేసుకుంటారు, తిహార్ జైల్ అని చెప్పేసి. ఇక్కడికి సంబంధించి కొంతమంది పార్టీ వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు. సో సడన్ గా బెయిల్ అనేది వచ్చేసింది అంటే చాలా మంది కూడా షాకింగ్ న్యూస్ లా తీసుకుంటున్నారు దీన్ని. మీరేం చెప్తారు దాని గురించి? అదే చెప్తున్నాం కదా, ఇంక అందరం కలిసి వాళ్ళని అన్న వాళ్ళందరినీ బతుకమ్మ ఆడిస్తాం, అన్న వాళ్ళందరినీ బతుకమ్మ ఆడిస్తాం. ఇంకా ఇప్పుడు అన్న వాళ్ళని ఆ మాట అడగండి, ఇప్పుడు ఏం చెప్తారో అక్కడ చూద్దాం. ఇంకా ఎందుకంటే మేము ఇప్పుడు ఏ పండగ అయితే ప్రపంచానికి గుర్తింపు తెచ్చిందో అక్క, అదే పండగ ముందు వస్తుందంటే భగవంతుడి నిర్ణయం మీదనే కవితకు వస్తుంది. కవిత బతుకమ్మ గెలిచింది. 4 రోజుల ముందర తను వస్తుంది. భాద్రపద మాసం వచ్చే 4 రోజుల ముందర వస్తుంది. భాద్రపద మాసం అంటే గౌరమ్మను పూజించుకునేటువంటి ఇది స్టార్ట్ అవుతుంది అన్నమాట. బొడ్డెమ్మలని పూజ చేస్తాం కదా, అది భాద్రపద మాసంలోనే స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి స్టార్ట్ అయిన 3-4 డేస్ కే స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మా బతుకమ్మ గౌరమ్మ వస్తుంది. అక్కడ జైల్లో ఆడుతుంది, ఇక్కడ ఆడుతుంది, అక్కడ ఆడుతుంది, బోనాలు అక్కడ చేస్తుంది అని అన్నారు. దేవుడు ఎక్కడైనా దేవుడే, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు ఆ ప్రశ్న అనేది వాళ్ళని అడగాలి. మీ మీడియా వాళ్ళకి కూడా చాలా థాంక్యూ. మీ మీడియా వాళ్ళకి కూడా చాలా థాంక్యూ. తెలియని వాళ్ళకి పండగ ప్రాధాన్యత చెప్పేది మా అక్క. పండగల కోసం పర్టికులర్ గా చెప్పి చూపించేది. అమెరికాలో బతుకమ్మ ఆడకపోయేవాళ్ళు, అక్క వాళ్ళ బతుకమ్మ ఆడుతున్నారు కదా, దుబాయ్లో బతుకమ్మ ఆడకపోయేవాళ్ళు, దుబాయ్లో బతుకమ్మ ఆడుతున్నారు కదా. అంటే ఎక్కడ ఉన్నా అక్కడ పండగ చేసుకోవడానికి అక్క అనుకూలంగా చేస్తుంది. అక్కడ మనుషులంతా ఆమె ప్రేమకి అలా లొంగిపోతారు అంతే తప్ప, ఆమెలా ఉన్న నేచర్ అది. ఎందుకంటే మనసు పూర్తిగా ఆమె అందరిని ఆహ్వానిస్తుంది, నా వాళ్ళు అనుకుంటది కాబట్టి ఏ పండగనైనా అంత సంతోషంగా చేస్తారు కదా. జైల్లో ఉందా ఇక్కడ ఉందా కాదు, తెలంగాణ కోసం మాకు ఒకప్పుడు తెలంగాణ రానప్పుడు బతుకమ్మ కోసం పర్మిషన్ ఇచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మేము ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను వాళ్ళ పిల్లలను పిలిచి రోడ్ల మీద బతుకమ్మ మేము ఆడిస్తాం. మా అంటున్నారు బతుకమ్మలు ఇట్లా ఆడతారు, అట్లా ఆడతారు, ఇది ఆడతారు. ఇదే కమెంట్ చేస్తున్న వాళ్ళు మొగోళ్ళు ఎక్కడైనా బతుకమ్మ ఆడినరా అని చెప్పని కమెంట్ కూడా చేసి మీ మీడియా వాళ్ళ దగ్గరనే, వాళ్ళే బతుకమ్మ దగ్గర 2 కోలాలు పట్టుకొని ఆడవాళ్ళ మధ్యలో ఆడొచ్చి ఆడరాక చెప్పులు వేసుకొని కూడా బతుకమ్మ ఆడినటువంటి నేపథ్యం మేము చూసినాం. అంతా పైవాడు చూస్తూ ఉంటాడు, ఇవన్నిటికీ పైవాడు చూస్తూ ఉంటాడు. ఎట్లయితే ఏమంటారు, ఈ 100 తప్పులు అయిన తర్వాత శ్రీకృష్ణుడు చంపేస్తాడు శిశుపాలను అని చెప్తారు కదా, ఆ విధంగా ఇట్లా అనే వాళ్ళందరినీ ఆనందిస్తూ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర నుంచి బోల్డ్ అన్ని ప్రశ్నలు వెళ్ళాలి. ఇప్పుడు ఇప్పుడు దాకా మాట్లాడిన ఈ 5.5 నెలల్లో మాట్లాడినటువంటి లూస్ టంగ్ ద్వారా ఏ వాళ్ళ నోటికి వస్తే ఏదొస్తే, వాళ్ళే సుప్రీంకోర్టు జడ్జి అయినట్టు, వాళ్ళే ఈడీ డైరెక్టర్ అయినట్టు, వాళ్ళే సిబిసిఐడి చేతిలో పెట్టుకొని ఆటాడిస్తున్నట్టు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు అడిగినా అడగకపోయినా ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు తడుతూ ఉంటాయి. అయ్యో మేము అట్లా చెప్పినామే, అవి రికార్డులు పెట్టుకున్నామే, యూట్యూబ్లలో ఇట్లా కొడితే వస్తుంది, ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తామనే. శ్రీకృష్ణుడు పుట్టిండు అంటే కౌన్సిల్స్ చావు కోసం శ్రీకృష్ణుడు పుట్టిండు అంటారు కదా చరిత్ర. శ్రీకృష్ణాష్టమి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉంది. ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అక్క రిలీజ్ అయిందంటే ఏ రోజు ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీలు కావచ్చు, కవితక్కను కించపరిచినట్టు మాట్లాడి కక్షపూర్తి రాజకీయం చేసినా వాళ్ళందరికీ మూడిందని మేము చెప్పారు, హెచ్చరిస్తున్నాం కూడా. ఇది ఒక రకంగా సాక్ష్యాధారం చూపించడానికి కూడా భగవంతుడే రిలీజ్ చేసి ఈ రోజు మా అక్కకు బెయిల్ వచ్చినట్టు చేసిండే. శ్రీకృష్ణుడు పుట్టినట్టుగానే ఈ రోజు మా అక్క జైల్లో బయటకి అడుగు పెడుతుంది. చెయ్యని తప్పు శిక్ష ఎట్లా అనుభవించాలని చేసిర్రో అందకు వాళ్ళకి శిక్ష పడేటట్టు దేవుడు పక్కా చూస్తాడు. దేవుడు ఉన్నాడు, మా అక్క తప్పు చేయలేదు కాబట్టి న్యాయం గెలిచింది. న్యాయం గెలిచింది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి.